సంస్కృత భాషాభిమానులందరికీ కూడా నమస్కారం అండి. నేను మీ రవికాంత్. ఈ వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి గద్య భాగంలో వచ్చేటువంటి రెండవ లెసన్, రెండవ పాఠం, అదే విక్రమ సౌదార్యం అనేటువంటిది. ఆ విక్రమ సౌదార్యం గురించి మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ముందుగా ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయాలని ఆశిస్తాను. ఎందుకంటే లాక్డౌన్లో ఎంతోమంది కష్టాలు పడుతున్నారు, వాళ్ళందరికీ కూడా అందాలని నా అభిప్రాయం. సరే, ఈ పాఠభాగం యొక్క సారాంశం చూద్దాం. విక్రమస్య ఔదార్యం అంటే అర్థం ఏంటి? అసలు విక్రమస్య, విక్రమార్కుని యొక్క ఔదార్యం, ఉదార స్వభావము అని అర్థమండి. సరే, ఈ విక్రమ సౌదార్యం అనేటువంటి పాఠభాగాన్ని శివదాసు అనేటువంటి కవి రచించాడు. అదండి విషయం కవికి సంబంధించి. ఇప్పుడు మనం పాఠానికి సంబంధించిన సారాంశాన్ని చూద్దాం. పూర్వము భోజుడు అనేటువంటి ఆయన ఉజ్జయిని ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే ఆ పరిపాలించేటువంటి సమయంలో ఆ రాజ్యానికి సంబంధించినటువంటి సింహాసనాన్ని అధిష్ఠించడానికి అతను వెళ్తున్నాడు. ఆ వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సింహాసనానికి 32 సోపానాలుంటాయి. ఆ సోపానాల మీద ఉన్నటువంటి సాలబంధికలు మానవ రూపాన్ని ధరించి ఇతనికి చెప్తారు, ఈ సింహాసనాన్ని నీవు అధిష్ఠించడానికి నీకు విక్రమాదిత్యునికి ఉన్నటువంటి సాహసం కానీ, ఆయన యొక్క ధైర్యం కానీ, తెలివితేటలు కానీ అయి ఉన్నట్లయితే నీవు ఈ సింహాసనాన్ని అధిష్ఠించడానికి సమర్థుడవు అని చెప్తారు. వెంటనే విక్రమాదిత్యుని గురించి నాకు తెలియదు, అతని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇతను ఎదురుగా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ సాలబంధికులు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. ఏమని అంటే, మీకు పూర్వం ఈ విక్రమాదిత్యుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ ఉజ్జయిని నగరంలోనే ఒక మంచి వేద విద్యలు కలిగినటువంటి, బాగా నేర్చుకున్నటువంటి పండితుడు, బ్రాహ్మణుడు ఒక ఆయన ఉన్నాడు. అయితే ఆ బ్రాహ్మణుడికి సంతానం లేదు. అప్పుడు చాలా సంవత్సరాలైంది పెళ్ళి, కానీ సంతానం కలగలేదు. అటువంటి సమయంలో అతని యొక్క బ్రాహ్మణి భార్య, బ్రాహ్మణి అండి, అంటే బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుడి యొక్క భార్య కాబట్టి బ్రాహ్మణి అంటున్నాం. సరే, అతని యొక్క భార్య వచ్చి ఈ విధంగా చెప్తుంది. ఏమని అంటే, నువ్వు ఎంత విద్యను పొందినా ఉపయోగం లేదు. కారణం ఏమి అంటే, పుత్రం వినా గతిర్ నాస్తి, పుత్రుడు లేకపోతే సద్గతి అనేటువంటిది లేదు కాబట్టి. అంటే దానికి మనకు ఒక వాక్యం కూడా చెప్తారండి. ఏమని అంటే, పుత్రుని చేత వంశము, తర్వాత రాజు చేత భూమి, సూర్యుని చేత ముల్లోకాలు ప్రకాశింపబడతాయి కాబట్టి నువ్వు సంతానం లేకపోతే నీకు సద్గతి లేదు. ఎంత గొప్పగా నువ్వు విద్యలు నేర్చుకున్న ఉపయోగం లేదు. ముందు సంతానాన్ని కలిగేటువంటి వరాన్ని ప్రసాదించుకో నువ్వు అని చెప్పి చెప్తుంది. అయితే ఎవరి ద్వారా? శివుని ద్వారా. ఎందుకు? అందరికన్నా త్వరగా వరాలు ఇచ్చేటువంటి వాడు శివుడు కాబట్టి శివుని ప్రార్థించి సంతానాన్ని కలగచేయమని చెప్పి వరాన్ని అడుగు అని చెప్పి చెప్తున్నాము. అదే విషయం. అయితే ఇతను కూడా తన భార్య చెప్పినట్లుగా ఒకసారి ఆలోచించి శివుణ్ణి అభిషేకించి శివుని యొక్క అనుగ్రహంతో అతను సంతానాన్ని కలగచేసుకోవాలని కోరుకుంటారు. అయితే అభిషేకం అని ఎందుకన్నానంటే, శివునికి ఇష్టమైనటువంటివి రుద్రాక్షలు. ఆ రుద్రాక్షలతో అభిషేకం చేసి శివుణ్ణి ఆరాధిస్తారండి. అతను ఆరాధించిన రోజు రాత్రే శివుడు ప్రత్యక్షమవుతాడు. కళ్ళల్లో ప్రత్యక్షమయ్యి అతనికి చెప్తాడు ఏమని అంటే, నీవు నీకు సంతానం కలగాలి అంటే ప్రదోష వ్రతాన్ని ఆచరించు, ప్రదోష వ్రతాన్ని ఆచరించు అని చెప్పి చెప్తాడు. ఇక వెంటనే శివుడు చెప్పినట్లుగా తన కళ్ళకు వచ్చి చెప్పాడు కాబట్టి అదేవిధంగా ఆచరిస్తాడు. ప్రదోష వ్రతాన్ని చేసిన తర్వాత కొన్ని నెలలకి సంతానం కలుగుతుంది. ఆ సంతానానికి 21 రోజు నిండిన తర్వాత దేవదత్తుడు అని పేరు పెడతాడు. ఆ దేవదత్తునికి సకల విద్యలు నేర్పిస్తాడు. అయితే అతనికి సకల విద్యలు నేర్పించి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒక మంచి కన్యను చూసి వివాహం చేసి వీరిద్దరూ కూడా, అంటే తల్లిదండ్రులిద్దరూ కూడా పుణ్యక్షేత్రాలు తీర్థానికి వెళ్ళాలనుకుంటున్నాడు, పుణ్యతీర్థాలకు వెళ్ళాలని ప్రయాణం అవుతాడు. అయితే వెళ్ళేటువంటి సమయంలో తన కుమారుడైనటువంటి దేవదత్తునికి కొన్ని విషయాలు చెప్పెళ్తాడండి. ముఖ్యంగా కొన్ని విషయాలు ఏంటి అంటే, స్త్రీలకు రహస్యాలు చెప్పద్దు,
నీ యొక్క కర్తవ్యాన్ని నీవు ఆచరించు, ఎప్పుడూ కూడా పెద్దలని గౌరవించు, నిన్ను అడిగినటువంటి వారికి సహాయం చేయి అని మంచి మాటలు చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఇక ఈ యొక్క దేవదత్తుడు కూడా తను యజ్ఞాగారులకు కావాల్సిన కార్యాలను చేసుకుంటూ విద్యలను అభ్యసించుకుంటూ తనకు తెలిసిన విద్యలను కొంతమంది అడిగిన వాళ్ళకి చెబుతూ ఇట్లా ఇది నడుపుకుంటూ ఉంటారు జీవితాన్ని. అటువంటి సమయంలో ఒకసారి యజ్ఞయాగాదులకు కావలసినటువంటి సమిధులు తీసుకోవడానికి అడవికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇతను పూలను తుంచుతూ ఉంటాడండి. పూలను సమిధులను అంటే పూలు దర్భలు అనేటువంటి వాటిని తీసుకోవాలని అడవికి వెళ్ళాడు. అడవిలో పూలను తుంచుతూ ఉంటాడు. ఆ పూలను తుంచుతుంటే ఎక్కడ కింద చెట్టుకి ఏమైనా దెబ్బ తగులుతుందేమో లేదా చెట్టుకి ఏమైనా తోలుడిపోతుందేమో చర్మం లేచిపోతుందేమో అన్నట్టుగా చాలా మృదువుగా రెండు గోర్లు మాత్రమే పట్టుకొని చెట్టు ఉన్నటువంటి పూలను అట్లా తుంచుతూ ఉంటాడు. అయితే ఆ విషయాన్ని గమనించినటువంటి విక్రమాదిత్యుడు ఇతన్ని చూసి చాలా సంతోషపడతాడు. వెంటనే తనకి నగరానికి వెళ్ళడం దారికి తెలుసు, నగరానికి వెళ్ళడానికి దారి తెలుసు, కానీ ఈ యొక్క దేవదత్తుని దగ్గరికి వెళ్ళాయా, నేను దారి మర్చిపోయాను, కాబట్టి నువ్వు నన్ను నగరానికి తీసుకుని వెళ్ళు అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఈ యొక్క దేవదత్తుడే స్వయంగా ఆ విక్రమాదిత్యుడిని నగరం వరకు తీసుకుని వచ్చి సింహాసనంలో అంటే రాజమందిరానికి తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోనే వరకు అతను చూస్తూ ఉంటాడు. వెంటనే నేను అడగగానే లేదనుకుండా కాదనుకుండా నాకు ఈ సహాయం చేసావు, కాబట్టి నేను నీకు ప్రత్యుపకారంగా ఒక మంచి కార్యం చేయాలనుకుంటున్నాను అని అంటాడు. అతను ఏం మాట్లాడుకుంటూ వస్తూ ఉండిపోతాడు. ఏంది ఆ కార్యం అంటే, ఈ యొక్క రాజమందిరంలో నీవు కూడా ఉద్యోగిగా నా దగ్గర పనిచేస్తున్నావు ఈ రోజు నుంచి అని చెప్పి అతను ప్రతిరోజు కూడా తను చేయాల్సినటువంటి కార్యాలు చెప్పి పంపిస్తాడు. అయితే ఒకసారి అనుకోకుండా సభా మండపంలో ఎంతోమంది విద్యావంతులు తర్వాత మంత్రులు వీళ్ళందరూ మధ్యలో ఈ యొక్క విక్రమాదిత్యుడు ఒక మాట అంటాడు. ఏమని అంటే, దేవదత్తు నాకు ఒక సహాయం చేశాడు, అతని రుణాన్ని ఎలా తీర్చుకోగలను అని అంటాడు. అయితే ఇంతమంది మధ్యలో నా గురించి ఈ మహారాజు ఎందుకు చెప్తున్నాడు, ఇలా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు కానీ చెప్పాడు, ఎందుకు చెప్పాడు, సరే ఇతను నిజంగా నా గురించి గొప్పగా చెప్తున్నాడా లేదా అని పరీక్షించాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. దానికోసం ఏం చేస్తాడా అంటే, ఆ విక్రమాదిత్యుని యొక్క కుమారుణ్ణి అపహరిస్తాడు. అపహరించి తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ విక్రమాదిత్యుని యొక్క కుమారుడు మెడలో ఉన్నటువంటి బాలుడి మెడలో ఉన్నటువంటి కంఠాభరణాలను తీసి తన కింద ఉన్నటువంటి సేవకుడికి ఇస్తాడు. ఇచ్చేమని చెప్తాడంటే, ఈ కంఠాభరణాన్ని షాపు లేదా అంగడి అంటారండి పాత్రలు, ఆ అంగల్లో అమ్మేసి వచ్చిన ధనాన్ని తీసుకునిరా అని చెప్పి పంపిస్తాడు. సరే ఆ సేవకుడు కూడా వెళ్ళి ఆ కంఠాభరణాన్ని లేదా బంగారాభరణాలన్నింటిని కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి సమయంలో రక్షక భటులు ఇతను పట్టుకుని వెళ్తారు, తీసుకుని మహారాజు ముందు నిలబెడతారు. మహారాజా, ఇవి ఆభరణాలు మీ కుమారుడు వేణు అని చెప్పి అందరూ కూడా ఆ రక్షక భటులు చెప్తారు. ఇవి ఎక్కడివి ఏంటి అని ఆ యొక్క సేవకుని అడిగితే ఆ సేవకుడు సమాధానం చెప్తారు. ఏమని అంటే, అలా మహారాజా, నేను దేవదత్తుని యొక్క సేవకుణ్ణి, ఈ ఆభరణాలు అమ్మి ధనాన్ని తీసుకురమ్మని నాకు ఆ దేవదత్తుడు చెప్పాడు, ఆయన చెప్తే నేను ఇక్కడ రాకొచ్చానయ్యా, నా తప్పేమీ లేదయ్యా అని చెప్పి ఇతను చెప్తాడు. వెంటనే మహారాజు కూడా ఆ దేవదత్తుని తీసుకురమ్మని చెప్తాడు. దేవదత్తుడు వస్తాడు, వచ్చిన తర్వాత విషయం అడిగితే చెప్తాడు. ఏమని అంటే, మహారాజా, నేనే మీ కొడుకును అపహరించాను, కేవలం డబ్బు కోసం మాత్రమే పని చేశాను, మీ కొడుకుని చంపేసి ఇక బంగారం అమ్ముకురమ్మని ఇతను పంపించాను అని చెప్తాడు. మహారాజు చాలా తీవ్రమైనటువంటి బాధలో ఉంటాడు. ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పండితులు వాళ్ళు ఉంటారు కదా, మంత్రులు వాళ్ళందరూ ఒకటే అంటుంటారు. ఏమని అంటే, ఈ దేవదత్తుని చంపేసి కాకులకి గద్దలకు ముక్కలు చేసి ఆహారంగా వేయాలా అని చెప్పి అంటుంటారు కొందరు. ఎందుకని అంటే, ఇతను చేసిన తప్పు, మోసం చేశాడు. మహారాజు పిలిచి ఉద్యోగం ఇస్తే ఇట్లా అన్యాయం చేయడం తప్పు కదా, కాబట్టి ఇటువంటి శిక్ష వేస్తేనే సరైనది అని చెప్పి చెప్తూ ఉంటారు అందరూ. వాళ్ళందరికీ మహారాజు ఒకే మాట చెప్తాడు. ఏమని అంటే, విక్రమాదిత్యుడు, అయా, ఈ దేవదత్తుని నేనే కావాలని తీసుకొచ్చుకున్నాను, నేనే ఉద్యోగం ఇచ్చాను, నాకు ఒకనాడు
నన్ను రక్షించి తీసుకొచ్చి రాజమందిరంలో వదిలిపెట్టాడు. ఇటువంటి వాడిని నేను కావాలని తీసుకున్నాను కాబట్టి ఇటువంటి వ్యక్తిలో తప్పులను వెతకకూడదు. నా కుమారుడి మరణం అంటావా? శివుడు అతనికి అంటే నా కుమారుడికి అంతవరకే ఆయుష్ రాసి పెట్టాడు. అందులో ఇటువంటి తప్పు ఈ వ్యక్తి యొక్క తప్పు ఏమీ లేదు. కాబట్టి ఇతను చాలా మంచివాడు, గొప్పవాడు అని చెప్పి అందరి ముందు అతని గురించి చెప్పి అతనికి సన్మానించి అక్కడి నుంచి పంపించేస్తాడు. మహారాజు చేసినటువంటి గొప్ప కార్యానికి దేవదత్తుడు కూడా దాసోహం అవుతాడు. అంటే అర్థమైందంటే ఎవరైనా కొడుకు చచ్చిపోతే ఏం చేస్తారు? కోపంతో ఇంకో ఆ వ్యక్తిని చంపాలని ప్రయత్నిస్తారు. కానీ ఇతను మాత్రం నన్ను సన్మానించి పంపించాడని చెప్పి వెంటనే ఏమంటాడంటే ఇంటికి వెళ్ళిపోయి ఆ బిడ్డను తీసుకొని వచ్చి మహారాజుకి అప్పచెప్తాడు. మహారాజు ఆశ్చర్యపోతాడు. అయితే ఇప్పుడు ఆ బిడ్డను అప్పచెప్పిన తర్వాత, మహారాజా మీరు ప్రతిసారి కూడా దేవదత్తుడు సహాయం చేశాడు, దేవదత్తుడు సహాయం చేశాడని అంటున్నారు, నిజంగా మీరు నన్ను గొప్పగా పొగుడుతున్నారా అనేటువంటి అభిప్రాయం విషయాన్ని తెలుసుకోవాలనే నేను ఈ పని చేశాను అని అంటాడు. అప్పుడు ఇతను చెప్తాడు అందరి ముందు ఏమని అంటే, దేవదత్తుడు నిజంగా జ్ఞానవంతుడు, ఇతను కావాలని కొని తెచ్చుకున్నాను. ఇతనికి నా కొడుకుని చంపాలనేటువంటి ఆలోచన లేనే లేదు. దానికి కారణం ఏమిటి అని అంటే ఇతను ఆ పని చేసి ఉండడని కూడా చెప్తున్నాను. కారణం ఏమంటే ఇతను పూలను తుంచుతున్నప్పుడు నేను చూశాను, చెట్టు కొమ్మకి ఎక్కడైనా దెబ్బ తగులుతుందేమో అని చెప్పి కేవలం పువ్వు మాత్రమే పట్టుకొని తన రెండు గోర్లతో అలా పీకుతున్నాడు. అటువంటి సున్నితమైన మనస్కుడు ఈ యొక్క దేవదత్తుడు. ఇటువంటి వాడు నా కుమారుణ్ణి చంపుతాడని నేను ఎలా అనుకుంటాను? సరే, జరిగింది ఏదో జరిగిపోయి ఉంటుందని నా అభిప్రాయం. కానీ ఏది ఏమైనా ఈరోజు నా కొడుకు బ్రతుకున్నాడు. కాబట్టి నీలాంటి మంచి గుణాలు కలిగినటువంటి బ్రాహ్మణుడు ఈ భూమి మీద లేడు అని చెప్పి దేవదత్తుని అక్కడ ప్రశంసించి అతనికి మళ్ళీ ప్రజలందరి ముందు గొప్పవాడిగా ఇతని గురించి కీర్తించి అక్కడి నుంచి పంపించేస్తాడు ఈ యొక్క విక్రమాదిత్యుడు. ఇది ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి సారాంశం అండి. అయితే ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, ఇటువంటి విషయం చెప్పిన తరువాత ఆ సాలబంచికలు వెంటనే ఈ భోజనం వేస్తాడు. అంత ఉదార స్వభావం అయితే నాకు లేదు అని అంగీకరిస్తాడు. వాస్తవమే కదండి, ఎవరికైనా కూడా సరే ఏదేమైనా విక్రమాదిత్యుడికి ఉన్నటువంటి ఉదార స్వభావం ఎవరికి లేదని పాఠంలో చెప్పబడినటువంటి విషయము. అయితే ఈ పాఠానికి సంబంధించినటువంటి సందర్భవాక్యాలు 2 marks questions 1 mark questions మరొక వీడియోలో నేను తెలియజేస్తాను. వాటిని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరికీ థ్యాంక్ యూ అండి.